కోడెల శివప్రసాద్ లాంటి నాయకుని కోల్పోవడం తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం వేధింపులు అక్రమ కేసులు వల్లే కోడెల ఆత్మహత్యకు పాల్పడ్డారని, కోడెల ఆత్మ శాంతించాలని తెలుగుదేశం పార్టీ తరపున కోరుతున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎన్నో సంఘటనలు చూశాం, కానీ ఈరోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారి యొక్క ఆత్మహత్య తలుచుకుంటే జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంతమంది కొన్ని యాక్సిడెంట్లు చూశాం, సహజ మరణాలు చూశాం. ఆ రోజు కుటుంబ సభ్యుని కోల్పోతే చాలా బాధపడ్డాం. ఈరోజు డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు చాలా హ్యూమిలియేషన్, మానసిక క్షోభ, శారీరక బాధ, భరించలేని అవమానం ఇవన్నీ కూడా చూసిన తర్వాత కథన ఎవరు ఊహించలేం. తన ఇంట్లో ఫ్యాన్కు ఊరేసుకొని చనిపోయే పరిస్థితి వచ్చారంటే ఈ వార్త జీర్ణించుకోలేకపోతున్నాం. ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చాను, దారిలో వస్తా ఉంటే బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేసి కోడెల శివప్రసాద్ గారికి మరి జరిగింది అని చెప్తూనే అదే ఫోన్లో ఆయన ఇంకా లేరు, ఇప్పుడే మళ్ళా కన్ఫర్మ్ చేశారు చనిపోయినారంటే నేను ఒక షాక్కు గురయ్యా, జీర్ణించుకోలేకపోయా, చాలా బాధ కలిగింది. అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వచ్చాను. ఈ ఆఫీస్కి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన సంఘటన ఒకసారి ఊహించుకుంటే చాలా బాధ కలుగుతుంది, చాలా ఆవేదన కలుగుతుంది, మనసు కలిచివేసే పరిస్థితి వస్తూ ఉంది. ఆయన ఒకసారి తలుచుకుంటే ఒక ఫైర్ బ్రాండ్గా సేవాభావంతో ఎన్టీ రామారావు గారు ఒక పిలిపిస్తే అందరూ ముందుకు రండి, సమాజ సేవకు అంకితమవుదాం, డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లాయర్లు కానీ ఇలా వృత్తి చేసుకుని అందరూ ముందుకు రావాలి అని ఒక పిలిపిస్తే, ఆ రోజు పేదవాళ్ళ డాక్టర్గా ఉన్న డాక్టర్ శివప్రసాదరావు గారు అక్కడ చాలా పాపులర్ డాక్టర్గా పేదవాళ్ళందరికీ రూపాయికే లేకపోతే చాలా తక్కువ డబ్బులకు ట్రీట్మెంట్ ఇస్తూ అలాంటి వృత్తిని వదులుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా పార్టీలో ఎదిగి ఒక హోమ్ మినిస్టర్గా, ఒక మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా, ఒక పంచాయతీరాజ్ మినిస్టర్గా అనేక పదవులు, మళ్ళీ కొత్త రాష్ట్రానికి నవ్య ఆంధ్రప్రదేశ్కి తొలి శాసనసభ స్పీకర్గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో 3 నెలల నుంచి మనం వేధింపులన్నీ చూస్తున్న బాధేస్తుంది. కడాన ఆ వేధింపులు భరించలేకుండా ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నేను ఆ ఏరియాకు పోతే కూడా పల్నాడు పులి కోడెల శివప్రసాదరావు గారు అని చెప్పి స్లోగన్స్ ఇచ్చేవారు. ఒక టైగర్గా బ్రతికాడు, ఒక వీరోచితంగా ముందుకు పోయాడు, ధైర్యంగా ముందుకు పోయాడు. ఎప్పుడు భయం అనేది ఎరుగిన వ్యక్తి కోడెల. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసే హెరాస్మెంట్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక మానసిక ఆందోళన, ఇంకొక పక్కన శారీరక బాధ, ఇంకొక పక్కన చూస్తే ఎప్పుడు ఏమొస్తుందో, మళ్ళీ ఏ అవమానం చేస్తారనే బాధతో కడాన ఆయన ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఇంకా నాకు అర్థం కావడంలో జీర్ణించుకోలేకపోతున్నాను. తలుచుకుంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఇటీవల కాలంలో మీరు చూశారు రైతుల ఆత్మహత్యలపైన పోరాడాం, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల హత్యలపైన పోరాడాం,
ఆశా వర్కర్లు ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది మానసిక బాధతో ఉద్యోగ అభద్రతా భావంతో కొంతమంది హత్యా ప్రయత్నాలు ఆత్మహత్య ప్రయత్నాలు కూడా చేసుకున్నారు. అవన్నీ చూశాం. కడాన్ ఒక నాయకుడు, ఆయన ఎప్పుడు కూడా విరామం అంటూ ఆయన చూస్తే కూడా ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్ పెట్టడంలో ఆయన చొరవ ఆ మోగం. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఒక పిలిపించారు, మా అత్తగారైనటువంటి బసవతారకం ఆ రోజు క్యాన్సర్తో చనిపోతే నాకు ఆవిడ మెమరీ కోసం ఒక హాస్పిటల్ పెట్టాలని మీరు చొరవ తీసుకోమంటే చొరవ తీసుకున్న వారిలో మొట్టమొదటి వ్యక్తి కోడెల గారు. అప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేయడం కోసం చొరవ తీసుకున్నారు. అక్కడి నుంచి నేను కూడా దానికి పూర్తిగా సహకరించాం, ఎన్టీ రామారావు గారు సహకరించారు. ఈరోజు కొన్ని లక్షల మంది పేషెంట్లకి రెండు రాష్ట్రాల్లో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది.